Hello everyone, welcome to my homely cuisine. This recipe is cabbage chutney. This rice and idli loki chala baantundandi. Deeniki kavalsina ingredients vachesi firstly cabbage small size teeskunnanu nenu ikkada ade big size aithe matram half cabbage saripothundi. Danni ila pieces ga cut chesukovali. Next tomatoes vachesi 2 teeskovali medium size vi. ఇవి కూడా ఇలా పీసెస్లా కట్ చేసుకుని పెట్టుకోవాలి. పచ్చిమిర్చి వచ్చేసి ఒక 100 to 150 grams పడుతుందండి. వాటి స్పైసీనెస్ బట్టి యాడ్ చేసుకోండి. ఆనియన్ వచ్చేసి 1 medium size తీసుకోవాలి. ఆనియన్ కూడా ఇలా పీసెస్గా కట్ చేసుకుని పెట్టుకోవాలి. నెక్స్ట్ చింతపండు వచ్చేసి చిన్న లెమన్ సైజ్ తీసుకోవాలండి. వెల్లుల్లి రెమ్మలు 10 to 12 తీసుకోవాలి. పచ్చి కొబ్బరి కొంచెం. తర్వాత కరివేపాకు వచ్చేసి 2 to 3 ml తీసుకోవాలి. ఇది పోపు కోసం తీసుకోవాలండి. ఆయిల్ వచ్చేసి 3 to 4 tablespoons. ఇది ఓన్లీ ఈ మిక్స్చర్ అంతా కుక్ చేసుకోవడానికే. మళ్ళీ పోపుకి సెపరేట్ ఉంటుంది ఆయిల్. ఇప్పుడు ప్రాసెస్ చూసేద్దాం. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకుని బాండి పెట్టేసుకుని ఆయిల్ వచ్చేసి 3 to 4 tablespoons యాడ్ చేయాలి. తర్వాత మిర్చి యాడ్ చేయాలి. చేసి ఒక 2 minutes అలా మిక్స్ చేసుకుని ఒక 2 minutes కుక్ చేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టొమాటో అండ్ ఆనియన్ యాడ్ చేయాలి. యాడ్ చేసి కొంచెం సాల్ట్ యాడ్ చేయాలండి. జస్ట్ పించ్ ఆఫ్ సాల్ట్. ఎందుకు అంటే ఆనియన్స్ టొమాటో కొంచెం త్వరగా కుక్ అవుతాయి సాల్ట్ యాడ్ చేయడం వల్ల. సో బాగా మిక్స్ చేసుకొని ఒక 2 to 3 minutes కుక్ చేసుకున్న తర్వాత మనకి టెక్స్చర్ అనేది ఇలా వస్తుంది. ఇలా వచ్చినప్పుడు కొబ్బరి మనం కొబ్బరి ముక్కలు ఉన్నాయి కదా అవి యాడ్ చేసుకోవాలి. కొబ్బరి ముక్కలు యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత క్యాబేజ్ ఉంది కదా మనం కట్ చేసి పెట్టుకున్న క్యాబేజ్ ఆ క్యాబేజ్ కూడా యాడ్ చేసుకోవాలి. ఒక 1/2 teaspoon పసుపు వేయాలండి. ఇక్కడ కూడా కొంచెం సాల్ట్ యాడ్ చేయాలి. మరీ ఎక్కువ కాదు జస్ట్ పించ్ ఆఫ్ సాల్ట్. ఎందుకు అని అంటే క్యాబేజ్లో కూడా వాటర్ కాంటెంట్ ఎక్కువ ఉంటుంది కదా. సో అదంతా త్వరగా ఎక్స్ట్రాక్ట్ అవ్వి మనకి ఫాస్ట్గా కుక్ అవ్వడం కోసం ఇక్కడ సాల్ట్ యాడ్ చేస్తాము. సో ఈ మిక్స్చర్ అంతా బాగా మిక్స్ చేసుకుని ఇది క్యాబేజ్ అనేది రా స్మెల్ ఉంటుంది కదండి జనరల్గా అయితే దీనిలో ఈ పచ్చళ్ళలో మీకు క్యాబేజ్ అనే తెలీదు ఆ స్మెల్ అనేది ఉండదు. సో ఇదంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత లిడ్ క్లోజ్ చేసేసి ఒక 5 minutes అట్లా కుక్ చేసుకుంటే మీకు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. చూసారు కదా ఇక్కడ వాటర్ అనేది ఎక్స్ట్రాక్ట్ అవ్వింది క్యాబేజ్ నుండి. ఈ వాటర్ అంతా డ్రై అయిపోవాలి. అలా డ్రై అయిపోయి మనకి ఆయిల్ అనేది ఎక్స్ట్రాక్ట్ అవ్వాలి. ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. అప్పుడే మనకి గ్రైండ్ చేసుకోవడానికి బాగుంటుంది. సో చూసారు కదా ఇక్కడ ఆయిల్ అనేది ఎక్స్ట్రాక్ట్ అవ్వింది. ఇలా అవ్విన తర్వాత చింతపండు ఉంటుంది కదా చింతపండు వేయాలి. ఇక్కడ ఎందుకు అనంటే అది వేడిగా ఉన్నప్పుడు వేస్తే కొంచెం సాఫ్ట్ అవుతుంది అన్నమాట. మనకి గ్రైండ్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. సో ఇంకంతే అండి. ఇది స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఈ మిక్స్చర్ అంతా మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. కొన్ని వెల్లుల్లి రెమ్మలు తీసుకున్నాం కదా అవి జీలకర్ర అండ్ సాల్ట్ యాడ్ చేసి గ్రైండ్ చేసుకోవాలండి. హాఫ్ గ్రైండ్ చేసిన తర్వాత నేను సాల్ట్ చెక్ చేస్తే సరిపోలేదు అందుకని మళ్ళీ యాడ్ చేశాను. 3 to 4 tablespoons వాటర్ అయితే పడుతుంది. కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. పచ్చడి టెక్స్చర్ అనేది ఇలా ఉండాలి. సో ఇంకంతే అండి. బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని పోపు వేసుకోవాలి. పోపుకి వచ్చేసి 2 tablespoons ఆయిల్ పడుతుంది అండ్ 2 ఎండుమిర్చి కొంచెం శనగపప్పు జీలకర్ర కొంచెం ఆవాలు కొంచెం మినపప్పు. తర్వాత కరివేపాకు యాడ్ చేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి ఆ పోపుని పచ్చడిలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవడమే.
ఇంకంతే అండి, మన క్యాబేజ్ చట్నీ అయితే రెడీ అయిపోయింది. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.